ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పొదిలి మండలంలోని కంబాలపాడు గ్రామంలో హైవేపై శుక్రవారం మేరపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కంబాలపాడు గ్రామంలో 16 మంది దళితుల చర్మకారుల పెన్షన్లను అన్యాయంగా తొలగించారని, ఒక దళిత కుటుంబానికి నెలకు 21,370 రూపాయల కరెంట్ బిల్ వేసి పెన్షన్ను అన్యాయంగా తొలగించారని, తక్షణమే దళిత కుటుంబానికి న్యాయం చేయాలని, సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులకు పంట నష్ట పరిహారం చెల్లించకుండా వైసీపీ నాయకులు వేసిన ప్లాట్లకు పంట నష్ట పరిహారం చెల్లించారని, వైసీపీ వారు అధికారులతో కుమ్మక్కై అన్యాయం చేస్తున్నారని, దీనికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత ఉన్నతాధికారులు మాజీ శాసనసభ్యులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో మండలం తెలుగుదేశం నాయకులు, గ్రామ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. లేదంటే మేము పరిశీలిస్తామని అంటే మాత్రం ఇలా దుర్మార్గాలకు అంతుండదు, ఈ దుర్మార్గాలను పట్టేదానికి ఆపు ఉండదు. కాబట్టి మేము అధికారులు వచ్చి స్పష్టంగా అరెస్ట్ చేస్తాం. ఎవరైతే కడుపు కొట్టారో, ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళు తప్పకుండా అరెస్ట్ చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తేనే ఈరోజు వైదొలుగుతాం. గత 6 నెలల నుంచి ఉపాధి హామీ లేదయ్యా ఈ గ్రామ ప్రజలకి. 6 నెలలైంది, ఏ రకంగా సంపాదించుకోవాలి? ఉపాధి హామీ పెట్టింది అందుకో, మీరు ఉపాధి హామీని మీరు కోట్లు దన్నుకొని తింటానిక, బినామీ పేర్లు పెట్టుకుని మీరు తింటానిక. మేము పరిశీలిస్తామని అంటే మాత్రం ఇలా దుర్మార్గాలకు అంతుండదు, ఈ దుర్మార్గాలను పట్టేదానికి ఆపు ఉండదు. కాబట్టి మేము అధికారులు వచ్చి స్పష్టంగా అరెస్ట్ చేస్తాం. ఎవరైతే కడుపు కొట్టారో, ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళు తప్పకుండా అరెస్ట్ చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తేనే ఈరోజు వైదొలుగుతాం. గత 6 నెలల నుంచి ఉపాధి హామీ లేదయ్యా ఈ గ్రామ ప్రజలకి. 6 నెలలైంది, ఏ రకంగా సంపాదించుకోవాలి? ఉపాధి హామీ పెట్టింది అందుకో, మీరు ఉపాధి హామీని మీరు కోట్లు దన్నుకొని తింటానిక, బినామీ పేర్లు పెట్టుకుని మీరు